Namaskaram. Eenews ki swagatham. Munduga headlines chuddam. Tadikala podilo annani naatu tupakito kalchi champina tammudu. Auto dhikoni yuvakudu mruti. Rangareddy jilla Yacharam mandala paridhiloni Chintula gramamlo DYFI Ambedkar Youth Dharna. Corona vaccination ku Telangana prabhutvam pratyeka charyalu. September 1st teedi nunchi prabhutva paathasaralu prarambham. MLA Patnam Narendra Reddy Nadukuna Congress Naikulu. Janagama Jillalo Cinema Shooting Adaraho. Vivahalaku Hazaravutunna Maji Mantri Itala. Prabhutva Junior Kalasalalo Nanyamaina Vidya. Rajaka Sangha Adhyakshudiga Gantla Siva. Adhikara Nilakshanto Vidyut Vrutha. Ati Veganto Vyakti Mruti. Vidyut Sarfara Cheyalani AE Karyalayam Edata Dharna. గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి. సూర్యాపేట జిల్లా నాగారం మండల కేంద్రంలో కన్నెపైన మధుపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న మధును సూర్యాపేట ఏరియా హాస్పిటల్కు తరలించారు. దీంతో కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బేడ బుడగజంగాలు గంగరిద్దల కాలనీ వాసులకు విద్యుత్ సరఫరా సౌకర్యం కల్పించాలని కోరుతూ చేర్యాల విద్యుత్ ఏఈ కార్యాలయం ముందు సిపిఐ నాయకులతో కలిసి కాలనీ వాసులు ధర్నా నిర్వహించారు. చేర్యాల మండలం ఆకునూరు గ్రామానికి చెందిన గంగరిద్దల బేడ బుడగజంగాల కులస్తులకు ఇందిరాగాంధీ ప్రభుత్వ హయాంలో వెనుకబడిన తరగతుల కింద ఆకునూరు గ్రామశివారు రుద్రాయపల్లిలు ఇంటి స్థలాలను 2 ఎకరాల 22 గంటల భూమిని కేటాయించారని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అంది అశోక్ తెలిపారు. వారి ఆర్థిక పరిస్థితుల కారణంగా నాటి నుంచి పూరి గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారని పేర్కొన్నారు. కాలనీలో విద్యుత్ సరఫరా లేక దోమలు చీడపురుగులు కాటేసి ఆసుపత్రులు పాలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే కాలనీకి ఉచితంగా విద్యుత్ సరఫరా సౌకర్యం అందించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, జిల్లా మంత్రి తన్నీర్ హరీష్ రావు, ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు ఈరి భూమయ్య, కాలనీ వాసులు వానరాశి నరసయ్య, జడ్డి లక్ష్మణ్, కళ్యాణ నరసయ్య, జిడ్డి సారయ్య తదితరులు పాల్గొన్నారు. మమ్మల్ని అందరూ పట్టించుకోవాలి హరీష్ రావు అన్న, కేసీఆర్ అందరూ పట్టించుకొని మాకు న్యాయం చేసి మా బుడిగ జంగాలకు గంగట్ల కాలనీకి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము. మేము అక్కడ చాలా బాధపడిపోతున్నాము, మాకు న్యాయం చేయమని కోరుకుంటున్నా కేసీఆర్ అన్నకు. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జమ్మిగడ్డ సాకెత్ టవర్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంగా పల్సర్ బైక్పై వెళ్లి కరెంటు స్తంభానికి ఢీకొట్టగా బాచి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని స్థానికులు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. విద్యుత్ ఆదా చేయాలన్న ప్రభుత్వ ప్రకటనలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయని మెదక్ జిల్లా వాసాయపేట మండల కేంద్రంలోని స్థానికులు తెలిపారు. రాత్రి పగలు తేడా లేకుండా వీధి దీపాలు వెలుగుతున్నాయని పేర్కొన్నారు. అధికారులు పట్టించుకోవడం లేదని, పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన వీధి దీపాలు రాత్రి పగలు తేడా లేకుండా వెలుగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ వృధా కావడంతో పాటు ప్రజాధనం వృధా అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రతిరోజు ఉదయం వీధి లైట్లు ఆర్పివేసేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో నాణ్యమైన విద్య అందిస్తున్నామని ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ఉమామహేశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం బాలికల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను విద్య అభ్యసించడానికి ప్రైవేట్ కళాశాలలకు దీటుగా కళాశాలల్లో కూడా మౌలిక వసతులు కల్పించిందని తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, బాలికల జూనియర్ కళాశాలలో గత సంవత్సరం కూడా 630 మంది దాకా అభ్యసించారని, అలాగే ఈ సంవత్సరం ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థులు ఎక్కువ మంది విద్యార్థులు దరఖాస్తులు ఆన్లైన్లో నమోదు చేసుకుంటున్నారని వారు తెలిపారు.
తల్లిదండ్రులు తమ పిల్లలను జూనియర్ కళాశాలలో చేర్పించి నాణ్యమైన విద్యను అభ్యసించడానికి కృషి చేయాలని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. మేము ట్రైన్ చేయబడిన అంటే ప్రభుత్వం వారిచే నియమించబడి ఏ చైర్ని ప్రభుత్వం వారు నియమించడం జరిగింది. ప్రస్తుతము మానపల్లి నిమ్మనపల్లి మండలం ఎందు 18 మంది ఏహెచ్ఏలు, 4 డాక్టర్లు, 1 ఏడీ పోస్ట్ ఉన్నది. వీటి ద్వారా 2 మండలాల్లో ప్రతి పశువు గల రైతుకు మన ప్రసవంతర శాఖ ద్వారా మన సేవలు అందించడం జరుగుతుంది. మదనపల్లి పట్టణశాఖ రజక సంఘం అధ్యక్షుడిగా గంటల శివన్ నియమిస్తూ రాష్ట్ర కార్యదర్శి పొన్నారి కిరణ్, జిల్లా అధ్యక్షుడు ఓబులరెడ్డిపల్లి నాగరాజు కలిసి ఏకగ్రీవంగా నియమించారు. మన మదనపల్లి మండలంలో ఈరోజు మదనపల్లి మండలానికి మదనపల్లి మండల అధ్యక్షుడిగా కేశవన్నని నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఓబులరెడ్డిపల్లి నాగరాజు. హీరో హీరోయిన్లు చూసేందుకు భారీగా తరలివచ్చారు జనం. వరంగల్ ప్రాంతంలో సినిమా షూటింగ్ అంటేనే ఒక మాయాజాలం. ఇక్కడ ప్రాంతంలో షూటింగ్ మొదలుపెట్టామంటే 100 డేస్ పక్కానే నమ్మకం సినీ పరిశ్రమలో ఉంటుంది. అదే తరహాలో జనగాం జిల్లా ప్రాంతం ఓబుల్ కేశవాపూర్ గ్రామంలో గ్రామానికి చెందిన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశ్వర్లు నిర్మించిన వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర హౌస్ఫుల్ సినిమా ప్రజెంట్స్ ప్రొడక్షన్ ఆధ్వర్యంలో ప్రొడక్షన్ నెంబర్ 1 సినిమా షూటింగ్ పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తం సన్నివేశానికి నిర్మాత డి నరేష్ కుమార్ క్లాప్ కొట్టగా హీరోస్ మున్నా పుట్టమూర్, హీరోయిన్ అరధి పుట్టి కెమెరా స్విచ్ ఆన్ చేయగా టీఆర్ఎస్ జనగామ జిల్లా యువజన నాయకులు కొమ్మరాజు షూటింగ్ ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ కసుకుర్తి బాలకిషోర్ మాట్లాడుతూ వారం రోజులు రెగ్యులర్ షూటింగ్ ఇక్కడ జనగామ పరిసర ప్రాంతాల్లో జరుగుతుందని, ఇది అందరికీ నచ్చే సినిమా అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రేణుక, ఎంపీటీసీ కొమ్ము సుజాత, జగదీష్ కారోబర్, రమేష్ తిరుపతి రెడ్డి, మల్లారెడ్డి, బడిక కృష్ణయ్య, సంజీవ్, కిరణ్, గొలనుకొండ కృష్ణకుమార్, సోములు, రవి, మాటూరు వెంకటేష్, శివరాత్రి రాజు మరియు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని కొస్కి మున్సిపాలిటీలో పాలభావి పార్క్ శంకుస్థాపనకు వచ్చిన ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డిని కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. గతంలో ఆ స్థలాన్ని డబుల్ బెడ్రూమ్ల కోసం మంత్రి శ్రీనివాస్ గౌడ్ శంకుస్థాపన చేశారని, మళ్లీ అదే స్థలాన్ని పార్క్ కోసం శంకుస్థాపన చేయడం ఏంటని ఎమ్మెల్యేను ప్రశ్నించారు. కౌన్సిలర్ల తీర్మానం లేకుండా, ప్రోటోకాల్ పాటించకుండా ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. September 1st నుంచి ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించడంతో ప్రభుత్వ పాఠశాలల అధికారులు సిద్ధం చేస్తున్నారు. విద్యార్థులు కూర్చోవడానికి అనుకూలంగా ఏర్పాట్లు చేస్తున్నారు. పాఠశాలలు తరగతి గదులను శుభ్రం చేయడంతో పాటు శానిటేషన్ చేస్తున్నారు. కోవిడ్ నిబంధనల నేపథ్యంలో ఒక తరగతి గదిలో 20 మంది విద్యార్థులు కూర్చునే విధంగా బల్లలు ఏర్పాటు చేయడంతో పాటు నిరంతరం చేతులు శుభ్రం చేసుకోవడానికి హ్యాండ్ వాష్తో పాటు నీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ పాఠశాలకు వచ్చే విద్యార్థులకు పలు సూచనలు చేస్తున్నామని, కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి భౌతిక దూరం పాటించే విధంగా విద్యార్థులకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవడంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిన దృష్ట్యా ప్రభుత్వం ఆదేశాల మేరకు September 1st నుంచి పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు, అంగన్వాడీ సూపర్వైజర్తో సమావేశం నిర్వహించారు మేయర్ మేకల కావ్య. ఈ విషయంగా మాట్లాడుతూ పాఠశాలల పారిశుద్ధ్య నిర్వహణకు నగరపాలక సంస్థ అన్ని విధాలుగా సహకరిస్తుందని, పాఠశాలలు గత సంవత్సరం కాలంగా మూతపడి ఉండడంతో తరగతి గదులు శుభ్రపరిచి సోడియం క్లోరైడ్ పిచికారీ చేయనున్నట్లు తెలిపారు. పాఠశాలల్లోని శౌచాలయాలకు మరమ్మతులు చేయించి వాడుకలకు తీసుకురానున్నట్లు తెలిపారు. అదేవిధంగా పాఠశాలలను సమర్థవంతంగా నిర్వహించవలసిన బాధ్యత ప్రధాన ఉపాధ్యాయులదని, తాడువే దృష్ట్యా విద్యార్థుల ఆరోగ్యానికి పెద్దపీట వేయాలన్నారు. విద్యార్థులలో కరోనా లక్షణాలు కనిపించిన వెంటనే ప్రైమరీ హెల్త్ సెంటర్కు తరలించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ నగేష్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ సందీప్, శానిటేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఎంసెట్ 2021 ఫలితాలు విడుదల చేశారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితేంద్రారెడ్డి. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ చైర్మన్ లింబాద్రి, మాజీ చైర్మన్ పాపిరెడ్డి, జేఎన్టీయూ ఉపకులపతి కట్టా నరసింహారెడ్డి, ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్, రిజిస్టార్ మంజూర్ హుస్సేన్, కో కన్వీనర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రంగారెడ్డి జిల్లా యాచారం మండల పరిధిలోని చింతుల గ్రామంలో డివైఎఫ్ఐ అంబేద్కర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. గత 15 సంవత్సరాలుగా మరమ్మతులకు నొచ్చుకోకుండా యాచారం నుంచి చింతుళ్ల మీదుగా కొలనుకూడ వరకు ఉన్న రోడ్డు మరమ్మతు పనులు చేపట్టాలని ఆ గ్రామ యువకులు నిరాహార దీక్ష కొనసాగించారు. స్థానిక ఎమ్మెల్యే రోడ్డు మరమ్మతులు చేపట్టేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి నెరవేర్చలేకపోయారని అన్నారు. లక్షెట్టిపేట మున్సిపాలిటీ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేస్తున్న ఓపెన్ జిమ్ను వేరే చోట ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ లక్షెట్టిపేట మున్సిపాలిటీలో మార్నింగ్ వాకర్స్ పిల్లలు ఆడుకునేందుకు ఉన్న కాలేజ్ గ్రౌండ్ను మినీ స్టేడియంగా మార్చారు. అది చాలదన్నట్లుగా ఉన్న కాస్తపాటి ఆట స్థలంలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసేందుకు పూనుకున్నారు. కనీసం కౌన్సిలర్లకు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అధికార పార్టీ నాయకులు అధికారులు వ్యవహరిస్తున్నారు. వెంటనే అధికారులు ఓపెన్ జిమ్ను వేరే ప్రదేశానికి తరలించాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు. దీనిపై కళాశాల ప్రిన్సిపల్ను సంప్రదించగా తమకు ఎలాంటి సమాచారం లేకుండానే తమ కళాశాల ప్రాంగణంలో నిర్మాణాలు చేపడుతున్నారని దీనిపై అధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు చింత అశోక్ కుమార్, పట్టణ అధ్యక్షుడు ఆరిఫ్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదో 4 బస్సులు ఇక్కడ ఆయన అంటే అక్కడే అక్కడనే అవుతాయి. అన్నదమ్ముల మధ్య గత కొంతకాలంగా వివాదాల కారణంగా తెల్లవారుజామున అన్న కోదాడ రాజేష్ను పిట్టలు పందులను వేటాడే నాటు తుపాకీతో కాల్చాడు తమ్ముడు కృష్ణమోహన్. అన్న అక్కడికక్కడే మృతి చెందాడు. పరారీలో తమ్ముడు గాలింపు చర్యలు ప్రారంభించారు పోలీసులు. ఘటనా స్థలానికి చేరుకున్న వివరాలు సేకరిస్తున్నారు ఎస్ఐ వెంకన్న, పోలీస్ సిబ్బంది. కరకట్ట మీద ఆటో ఢీకుని ఓ యువకుడు మృతి చెందాడు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. కానీ పరిస్థితి విషమం. ఆసుపత్రికి తరలించారు. కృష్ణా జిల్లా ఘంటసాల పోలీస్ స్టేషన్ పరిధిలోని గోగినేనపాలెం కరకట్ట పక్క గొర్రెల మేపుతూ కూర్చున్న వ్యక్తులపైకి విజయవాడ వైపు నుంచి వస్తున్న ఆటో దూసుకురావడంతో పెనుమస గోపి అక్కడికక్కడే మృతి చెందగా పెనుమస అరుణ్ కుమార్ తీవ్ర గాయాలవడంతో 108 సిబ్బంది ఆసుపత్రి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘంటసాల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతుని భౌతిక దేహం వద్ద తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు విలపిస్తున్న తీరు చూస్తే ఎవరికైనా కన్నీ రాగదు. మృతుడు మరో వ్యక్తి చెల్లపల్లి మండలం వెలువలు గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 2 యువకులు మృతి చెందారు. వివరాలకు వెళితే ఆనందపురం నుంచి శ్రీహరిపురంలో ఉన్న స్టాక్ పాయింట్కి వ్యాన్లో కోళ్లు తీసుకొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. AP37TA7997 నెంబర్ గల కోళ్ల ఫామ్ వ్యాన్ ఎయిర్పోర్ట్ జాతీయ రహదారిపై ఆగి ఉన్న AP16TB5849 నెంబర్ గల లారీని అతివేగంగా వెనక నుంచి బలంగా ఢీకొట్టడంతో వ్యాన్లో ఉన్న 2 యువకులు మృతి చెందారు. వ్యాన్ డ్రైవర్కి స్వల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటన తెలుసుకున్న గాజువాక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి పంచనామా నిర్వహించి అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. వెనుకొండ పట్టణం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో నరసరావుపేట పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, వెనుకొండ నియోజకవర్గం మాజీ శాసనసభ్యుడు జీవి ఆంజనేయులు మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారి కన్నుపడింది. వేల కోట్ల రూపాయల అగ్రి గోల్డ్ బాధితుల సొమ్ము